హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సుధా కిచెన్ తెలుగు. నేను సుధా. ఈరోజు ఫ్రెంచ్ ఫ్రైస్ తయారీ విధానం చూద్దామండి. బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, సూపర్ టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు తయారీ విధానం చూసిద్దాం. ఈ సైజు పొటాటోస్ను తీసుకొని ఇలాగా పీల్ ఆఫ్ చేసుకోవాలి. ఇలాగా పొటాటోస్ను అన్నింటిని పీల్ ఆఫ్ చేసుకోవాలి. ఇలాగా పొటాటోస్ని పీల్ ఆఫ్ చేసుకున్నాక ఇప్పుడు ఈ పొటాటోస్ పీల్ ఆఫ్ చేసుకున్న పొటాటోస్ను ఈ సైజు ముక్కలుగా కోసుకోవాలి. ఇలాగా ఈ సైజు ముక్కలుగా కోసుకోవాలి. ఇప్పుడు వీటిని వాటర్లో వేసుకొని వాష్ చేసుకుందాం. ఇలాగ వాష్ చేసుకొని స్టవ్ మీద ఒక గిన్నెలోకి వాటర్ పెట్టుకోండి. ఈ వాటర్ను బాయిల్ చేసుకోవాలి. ఈ వాటర్ ఇలాగ మరిగాక తరిగి పెట్టుకున్న పొటాటోస్ని వేసుకుందాం. ఇలాగ తరిగి పెట్టుకున్న పొటాటోస్ను ఈ హాట్ వాటర్లో వేసుకొని స్టవ్ను హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఇలాగ అన్నింటినీ ఇందులోకి వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ను హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఇలాగ మిక్స్ చేస్తూ కుక్ చేసుకోవాలి. ఈ పొటాటోస్ ఒక 50% కుక్ అయ్యే వరకు ఈ విధంగా కుక్ చేసుకోవాలి. ఇలాగ పొటాటోస్ చక్కగా కుక్ అయ్యాయి చూడండి. ఇలాగ కుక్ అయితే సరిపోతుంది. ఇప్పుడు వీటిని ఒక స్ట్రైనర్లోకి వేసుకోవాలి. ఇలాగ స్ట్రైనర్లోకి ఉడికించి పెట్టుకున్న పొటాటోస్ను ఇందులోకి వేసుకోవాలి. ఇలాగ అన్నింటిని ఇందులోకి వేసుకున్నాక ఇప్పుడు ఇలాగ రెడీ చేసుకున్న పొటాటోస్ను ఒక 1 అవర్ డీప్ ఫ్రీజర్లో పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రీజర్ ఇప్పుడు ఆయిల్ పెట్టుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రీజర్లో పెట్టుకున్న పొటాటోస్ను ఇందులోకి వేసుకోవాలి. ఆయిల్ వేడిగా ఉండాలండి. ఇలాగ ఇందులోకి వేసుకోవాలి. ఇప్పుడు వీటిని స్టవ్ను హై ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేస్తూ ఈవెన్గా ఫ్రై చేసుకోండి. ఇలాగ ఈ పొటాటోస్ను ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. ఇలాగ మిక్స్ చేస్తూ ఇలాగ చక్కగా వేయించుకోండి. మీకు సాల్ట్గా కావాలనుకుంటే ఆయిల్లో కొద్దిగా సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు, లేదా ఫ్రై చేసుకున్నాక కొద్దిగా స్ప్రింకిల్ చేసుకోవచ్చు సాల్ట్ని. ఇలాగ చక్కగా వేగాయి చూడండి. ఇలాగ వేగితే సరిపోతుంది. ఈ పొటాటోస్ ఇలాగ చక్కగా ఫ్రై అయ్యాక ఇప్పుడు వీటిని సర్వింగ్ ప్లేట్లోకి వేసుకోవాలి. అంతేనండి, ఎంతో సింపుల్గా ఫ్రెంచ్ ఫ్రైస్ను రెడీ చేసుకోవచ్చు. ఈవినింగ్ స్నాక్ లాగా చాలా రుచిగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. వీటిని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. ఇలాగ సర్వింగ్ ప్లేట్లోకి వేసుకోవాలి. టమాటా పచ్చడితో సర్వ్ చేస్తే చాలా రుచిగా ఉంటాయి. బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, సూపర్ క్రంచీగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. అలానే మరోసారి ఈ పొటాటోస్ను వేయిస్తాను, చూసేయండి. వేడిగా ఉన్న ఆయిల్లో ఇలాగ పొటాటోస్ను వేసుకోవాలి. ఇలాగ పొటాటోస్ అన్నింటినీ వేసుకున్నాక ఇప్పుడు మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలాగ చక్కగా వేగాయి చూడండి, క్రిస్పీగా. ఇప్పుడు వీటిని సర్వింగ్ ప్లేట్లోకి వేసుకోవాలి. సింపుల్గా ఫ్రెంచ్ ఫ్రైస్ని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. ఈ స్నాక్ ఒక 10 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.